నమస్కారం అండి. రోజు భరతమా తనదు వృద్ధాశ్రమంలో అన్నగారు జరుగుతుంది. జ్ఞానశ్రీ పివి విశ్వనాథ్ గారు, సుమతి, శారద గారు, వారి కుటుంబ సభ్యులు, అన్నదాత గారు ఇస్తున్నారు ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే రోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ పివి విశ్వనాథ్ గారిచే, శ్రీమతి శారద గారిచే మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా విష్ణుమూర్తి దీవెనలతో అన్నగారం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శారద గారికి, శ్రీ పివి విశ్వనాథ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మాఘమాస పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారద గారికి, శ్రీ వెంకటరమణ గారికి, శ్రీమతి నాగకళ్యాణ్ గారికి, అలాగే శ్రీ పేయటి విశ్వనాథ్ గారికి, శ్రీమతి దివ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ బహుమతులు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసం దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి శారద గారికి, శ్రీమతి నాగకళ్యాణ్ గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దినంలో దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ విష్ణుమూర్తి దీవెనలు, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న తండ్రి వెండేశాఖ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేస్తే గల 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న వెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖంతో వద్దని కోరుకుంటూ అలాగే వెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే రోజు శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారద గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే దోసకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అరే ఉరకం. Yeah, but...